తొలి ఏకాదశిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుండి ఇప్పటి వరకు అభిషేకాలు అష్టోత్తరాలు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ శివాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున శివాలయాల్లో భక్తులు బారులు తీరడంతో ఆలయ కమిటీల నిర్వాహకులు సైతం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శివాలయాల్లో ప్రత్యేకంగా గర్భగుడిలోకి వెళ్లి శివునికి ప్రత్యేకంగా స్వయంగా అభిషేకం చేసే అవకాశం రావడం భక్తులకు ఎంతో పరవశాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో తొలి ఏకాదశి పూజలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం 5 గంటల నుండే ఆలయాలకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుమలగా అభివృద్ధి చెందినటువంటి యాదాద్రి క్షేత్రంలో సైతం భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరడంతో పాటు ఆలయ ఆవరణలో ఉన్నటువంటి శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాలు పెద్ద ఎత్తున ఉండటంతో పాటు కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు, అదేవిధంగా ప్రతాపరుద్రుడు, అదేవిధంగా రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించిన శివాలయాలు చారిత్రక నేపథ్యం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. శివాలయాల్లో జరుగుతున్న పూజలకు సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏకాదశికి అత్యంత ప్రాశస్త్యం ఉన్న క్రమంలో ఏకాదశి రోజున పూజలు నిర్వహించడం ద్వారా పాపాలు హరబాబు కడుక్కునే అవకాశం కలగడంతో పాటు స్వయంగా శివునికి గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శివాలయాల్లో బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా శివాలయాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజలకు సంబంధించి తొలి ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాశస్త్యం ఉన్న నేపథ్యంలో శివాలయాల్లో పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నట్లుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని శివాలయాలతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న పలు శివాలయాలతో పాటు ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి ఇతర ఆలయాల్లో ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి శివాలయాల్లో సైతం పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా నల్గొండ పట్టణంలో పానగల్ దేవాలయంలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం, అదేవిధంగా స్వామివారికి జరుగుతున్న పూజలను ఇక్కడ మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఏకాదశి రోజున పూజలు నిర్వహించడం ద్వారా స్వామివారికి అభిషేకం, రుద్రాభిషేకం, అదేవిధంగా అష్టోత్తరం, కుంభాభిషేకం, అదేవిధంగా పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించడం ద్వారా భక్తి మార్గాన్ని అనుసరించే దిశగా భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల్లో బారులు తీరి స్వామివారి దర్శనం కోసం వేచి చూసిన పరిస్థితి ఉంది. నల్గొండ వ్యాప్తంగా ఏకాదశి రోజున జరిగిన పూజలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవి. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.